నేను రాచి అని వెల్కమ్ బ్యాక్ టు ఆర్య డిలీషియస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిత్తూరు ఫిష్ ఫ్రై. ఈ చిత్తూరు ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసి రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఫిష్ని సాల్ట్ నిమ్మరసం వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్లోకి పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ మసాలా పౌడర్, ఒక స్పూన్ సాల్ట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ లెమన్ని కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల ఫిష్ పీసెస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ ఐటమ్స్ మనం ఎప్పుడైనా చేసేటప్పుడు ఆలివ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇలాంటి లో కొలెస్ట్రాల్ ఆయిల్స్ని యూజ్ చేయడమే మంచిది. ఇప్పుడు ఆయిల్ వేడైంది, దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫిష్ని మనం రెగ్యులర్ డైట్లో యూజ్ చేయడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా చేపల్లో చెడు కొలెస్ట్రాల్ని రిడ్యూస్ చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్, డిప్రెషన్, నిద్రలేమితనం, అలాగే మహిళలు అధికంగా ఫేస్ చేసే గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చు. అంతేకాకుండా కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ డి, అయోడిన్లు అధికంగా ఉండడం వల్ల జనరల్గా మనం ఫేస్ చేసే ఎన్నో రకాలైన వ్యాధుల నుంచి కూడా రిలీఫ్ పొందొచ్చు. ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పటివరకు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తూ ఉండండి. ఈ ఫిష్ని డీప్ ఫ్రై కాకుండా ఇలాగ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ ఫ్లేవర్స్ కరెక్ట్గా తెలుస్తూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నిటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకుంటే మనకి హెల్తీ అయిన టేస్టీ రెసిపీ చిత్తూరు ఫిష్ ఫ్రై అయితే మనకి సర్వింగ్కి రెడీ అయిపోయిందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసిన ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఆర్య డిలీషియస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజీ అనీల్.